చైనా బార్డర్ లో జరిగిన ఘర్షణల్లో చైనా దురాక్రమణను ఎదుర్కొని తన ప్రాణాలను అర్పించిన వీర జవాన్ కర్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలకు గాని ఆయనకు నివాళులు అర్పించడానికి గాని ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి గాని ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళకపోవడాన్ని అటు ప్రజా సంఘాలు గాని విద్యార్థి సంఘాలు గాని ప్రతిపక్ష పార్టీలు కానీ విమర్శిస్తున్నాయి. మనతో ఆ సూర్యాపేట వాసి కాంగ్రెస్ పార్టీ నేత పటేల్ రమేష్ రెడ్డి మనతో ఉన్నారు. రమేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, నిన్నటి నుంచి చూస్తున్నామండి కేసీఆర్ పైన ఒక రకమైన విమర్శలు మీ పార్టీ నుంచి కానీ అటు ప్రజా సంఘాల నుంచి కానీ వస్తుంది. ఏంటి, మంత్రులు వచ్చారు కదా, కేసీఆర్ రాకపోవడాన్ని ఎందుకు తప్పపట్టాల్సి వస్తుంది? ఇది విమర్శ కాదండి, వాస్తవంగా ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు బాధ్యత ఉంది. దీన్ని విమర్శ కూడా అనొద్దు. ఈరోజు భారతదేశం కోసం దాదాపుగా 130 కోట్ల ప్రజల కోసము భారతదేశ సరిహద్దుల్లో భారతదేశాన్ని భారతదేశ ప్రజలని కాపాడుతూ తన ప్రాణాలను సైతం మరి త్యాగం చేసిన అమరజీవి మరి బిక్కుమల్ల సంతోష్ బాబు, మరి ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశం చైనా, అలాంటి దేశాన్ని కూడా అలాంటి దేశ సైనికులకు కూడా వ్యతిరేకంగా ఒక కర్నల్ స్థాయిలో ఉండి ఆ టీం కు లీడ్ చేస్తూ గత సంవత్సర కాలంగా చైనా నుంచి చొరబాటుదారుల నుంచి దేశాన్ని రక్షిస్తూ ఈరోజు ప్రాణాలను అర్పించడం జరిగింది. వాస్తవంగా నేను వారి కుటుంబానికి దాదాపుగా ఆయన చనిపోయిన దగ్గర నుంచి 3 రోజులు మరి దేశం మొత్తం కూడా ముఖ్యమంత్రులు గాని మంత్రులు గాని కేంద్ర మంత్రులు గాని అందరూ కూడా ఎంతో మరి దాని మీద మరి చాలా వరకు కూడా మరి ఆ కుటుంబానికి మరి తెలపడం జరిగింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మరి కనీసం ఆయన బాడీని తీసుకొచ్చి హైదరాబాద్ లో అగ్గింపేట ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడైనా కనీసం నివాళులు అర్పించడానికి రాకపోవడం మాత్రం చాలా దురదృష్టకరం. మరి అటు గవర్నర్ గారు, రాష్ట్ర గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారి కన్నా ప్రోటోకాల్ ముందున్న వ్యక్తి కూడా అక్కడ వారికి నివాళులు అర్పించింది. ఇది ఒక మనిషిక బాధ్యత. ఒక భారతదేశ పౌరునిగా మన కోసం వీరమరణం పొందిన వారికి నివాళులు అర్పించాల్సిన బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్ర మంత్రులుగా అందరికీ కూడా, రాష్ట్ర పౌరులందరికీ కూడా బాధ్యత ఉంది. ఇంకో దురదృష్టకరం ఏంటంటే వారి డెడ్ బాడీ వచ్చే టైంలో అగ్గింపేట ఎయిర్పోర్ట్ కు వచ్చే టైంలో ముఖ్యమంత్రి గారు అదే రూట్ లా ఫామ్ హౌస్ కు పోయే పరిస్థితి కూడా ఒక నేషనల్ మీడియా కూడా చూపించడం జరిగింది. అయినా కూడా మరి వీరు అక్కడి నుంచి పోతూ కూడా ఒక్క నిమిషం ఆగి మరి వారు నివాళులు అర్పించకపోవడం అయితే చాలా దురదృష్టకరం. దీనిని తీవ్రంగా కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఒక పౌరునిగా, ఒక సూర్యాపేట పౌరునిగా, ఒక నల్గొండ జిల్లా పౌరునిగా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మరి ఒక అనాథలాగా ఒక వీర జవాన్ను, వీర కర్నల్ను వదిలేయటం అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సబబు కాదు. మరి ఇదే ముఖ్యమంత్రి గారు హరికృష్ణ గారు చనిపోతే పోవడం జరిగింది, పరిటాల రవి గారి కుమారుని పెళ్లికి అనంతపూర్ దానికి పోయి రావడం జరిగింది, మరి ఇక్కడ విజయ నిర్మల గారు సినిమా యాక్టర్ గారు చనిపోతే కృష్ణ గారిని పరామర్శించడం జరిగింది. అంటే వీళ్ళని పరామర్శించడం మేము తప్పంటలేము, వీళ్ళని పరామర్శించండి. వాళ్ళు సినిమా యాక్టర్లు కావచ్చు, సంఘంలో కొంత గుర్తింపు పొందిన వాళ్ళు కావచ్చు, కానీ ఈరోజు సంతోష్ బాబు గారి కుటుంబానికి, ముఖ్యంగా ఆయన భార్య పిల్లలకు, ఆయన తల్లిదండ్రులకు అందరికీ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మరి వారికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళను ఓదార్చాల్సిన బాధ్యత ఉంది. కానీ అది చేయకపోవడం మాత్రం దురదృష్టకరం. మరి ఆయనకు నిజంగా అవసరం అనుకున్న వాటికి, అక్కర్లేని వాటికి కూడా పోయే పరిస్థితి ఉంటది. కానీ మరి ఇంత ఒక కర్నల్ స్థాయిలో దాదాపుగా మన రాష్ట్రం నుంచి 2-3 చనిపోయి ఉంటారు, అందులో చైనాలో కూడా దాదాపు 44 సంవత్సరాల తర్వాత ఇలాంటి వాతావరణం ఏర్పడి మరి వారు చనిపోవడం కూడా జరిగింది. చాలా బాధాకరం. మరి నిన్న అంతిమ సంస్కారాలు జరిగే టైంలో చెప్పండి,
కేటీఆర్ వచ్చారు కదా ఎయిర్పోర్ట్ కొచ్చి కేటీఆర్ నివాళులర్పించారు, అలాగే మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు కదా అన్నది టిఆర్ఎస్ నుంచి వస్తున్న సమాధానం. మంత్రులు వెళ్లారు కదా, ప్రతిదానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? లేదు లేదు, అంటే మన బాధ్యత. మరి అట్లా ఉన్నప్పుడు గవర్నర్ గారికి ఏమవసరం అండి? గవర్నర్ గారికి మాత్రం ఏమవసరం? ఇది ఒక వ్యక్తిగా ఈ దేశ పౌరునిగా మన ప్రాణాలను మన దేశ సార్వ బహుమాధికారాన్ని మరి రక్షిస్తున్న ఒక సైనికుడు, ఒక కర్నల్ ర్యాంకులో ఉన్న సైనికుణ్ణి పరామర్శించకపోవటం అనేది చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రిగా ఆయనకు బాధ్యత, ఈరోజు ఆయన చేసే కర్తవ్యాలలో ఇది చాలా ముఖ్యమైన కర్తవ్యం. మరి ఇలాంటి పరిస్థితి కనుక మున్ముందు ఉంటే ఆ ఆర్మీకి సంబంధించిన ఆఫీసర్లు కానీ ఆర్మీ సోల్జర్స్ కానీ రేపు ఆత్మస్థైర్యం దెబ్బతింటే ఆ దేశ రక్షణ ఎవరు కాపాడాలండి? ఏ ఈరోజు దీనిని కనుక పబ్లిక్ లకు వెళ్ళి వాళ్ళలో అరే మేము ఇంత త్యాగం చేస్తే కనీసం మాకు వీళ్ళు ఆత్మస్థైర్యం మా కుటుంబాన్ని నింపలేకపోతున్నారు, మా కుటుంబాలను ఆదుకోలేకపోతున్నానే భావన కనుక వస్తే రేపు ఈ మొత్తం సిస్టానికే దెబ్బతినే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా నరసింహారెడ్డి గారు, మీరు నేను ప్రత్యేకంగా నిన్న 8 గంటల నుంచి 1 వరకు కూడా నేను అక్కడ ఉండటం జరిగింది. మన పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ డిఫెన్స్ మినిస్టర్ గారు కూడా నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. నేను దురదృష్టకరం ఏంటంటే కేబినెట్ లో ఇంతమంది మంత్రులు ఉన్నారు, హోం మంత్రి ఉన్నారు, ఒక జగదీశ్వర్ రెడ్డి గారు మాత్రమే రావడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి గారిని మేము మంత్రిగా వచ్చిందని మేము అనుకుంటలేము. ఆయన లోకల్ ఎమ్మెల్యేగా ఆయనకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయింది కాబట్టి వచ్చిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాదు. ఇలా ఎంపీలు ఉన్నారు దాదాపు 9 మంది, కేబినెట్ లో ఇంతమంది మంత్రులు ఉన్నారు. అంతిమ సంస్కారంలో సంతోష్ బాబు అంతిమ సంస్కారంలో పాల్గొనాల్సిన బాధ్యత మంత్రులుగా లేదా అని చెప్తున్నాం. ఇది వాస్తవంగా చాలా దురదృష్టకరం. ఏదైతే కేసీఆర్ గారు అటు సూర్యాపేటకు రాలేకపోయినా కనీసం హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ లోనైనా వారికి నివాళులు అర్పించి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ కు ఉన్నది. చాలా సందర్భాలలో మనం చూస్తున్నాం, మరి కేసీఆర్ గారు మరి ఇలాంటి వ్యక్తులను చులకన చేసే విధంగా ముందుకు పోవడం కూడా పద్ధతి కాదు. తక్షణమే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సూర్యాపేటకు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చాలి, ధైర్యం ఇవ్వాలని చెప్పి కూడా మేము ఒక సూర్యాపేట వ్యక్తిగా డిమాండ్ చేస్తున్నాం. రైట్. కొందరు మహిళా క్రీడాకారులు దేశానికి పథకాలు తీసుకొచ్చారని చెప్పేసి పక్క రాష్ట్రం వల్ల అయినా పర్లేదు, తెలంగాణలో భారీగా వాళ్ళకి భూములు ఇవ్వడం జరిగింది, భారీ పారితోషికాలు కూడా ఇవ్వడం జరిగింది. అదే భారతదేశాన్ని సార్వభౌమత్వాన్ని కాపాడడానికి 130 కోట్ల మందిని కాపాడడానికి ఒక అమరుడు తన ప్రాణాలను కోల్పోయారు, ఫైట్ చేశారు వీర జవాన్ కల్నల్ సంతోష్ బాబు, ఆ మృతిపై ఇంత నిర్లక్ష్యానికి కారణాలు ఏంటంటారు? నిజంగా ఈ విషయాన్ని కూడా మేము చాలా మరి నిన్న కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యం ఉందంటే దాదాపుగా 4 రోజులు గడుస్తుంది సంతోష్ బాబు గారు చనిపోయి, సానియా మిర్జా గారిని బ్రాండ్ అంబాసిడర్ గా ఇక్కడ నియమించి ఆమెకు కోట్లకు కోట్లకు పారిశోధం ఇస్తున్నారు. క్రీడాకారులకు కానివ్వండి, ఈరోజు నక్సలైట్లలో చనిపోయిన వాళ్ళని కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తున్నది, ప్లాట్లు ఇస్తున్నది, కోట్ల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఈరోజు 4 రోజులు గడుస్తున్నా కూడా ఈరోజు సంతోష్ బాబు కుటుంబాన్ని ఓదార్చకపోను ప్రభుత్వం తరఫున ఈరోజు ఒక చిన్న సహాయం చేసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు చేతులు రావట్లేమంటే ఇది చాలా నిర్లక్ష్య వైఖరి. దీనికి తప్పకుండా కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈరోజు ప్రజలందరూ కూడా దీనిని అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజా సంఘాలు కానీ కామన్ వ్యక్తి కూడా. మీరు నిన్న మొన్న చూడండి సోషల్ మీడియాలో కోట్ల కోట్ల మంది స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? ఎవరో చచ్చిపోతే అనామకులు చచ్చిపోతే పోయి మందలిచ్చి వస్తున్నాడు. ఇంత పెద్ద వీర జవాన్ కల్నల్ స్థాయిలో ఉండి భారతదేశం గర్వించే విధంగా
వీర మరణం పొందితే రాలేదని నిన్న మా పార్టీ నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డిమాండ్ చేయడం జరిగింది. ఆయన తక్షణమే ప్రభుత్వం స్పందించాలే, ఆ కుటుంబానికి 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలే, సంతోష్ బాబు గారి కుటుంబానికి గ్రూప్ 1 స్థాయికి దగ్గకుండా ఉద్యోగం ఇవ్వాలి. అదే విధంగా హైదరాబాద్ లో ఒక 600 గజాల స్థలాన్ని కూడా ఇంటి స్థలాన్ని కూడా ఆ కుటుంబానికి ఇవ్వాలి. వాస్తవంగా ఈ రోజు 200 కోట్లు ఇచ్చినా కూడా ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి మనం మన దేశం గాని మనం గాని రుణం తీర్చుకోలేము. అయినా ప్రభుత్వ బాధ్యత తీర్చుకోవాలని చెప్పి కూడా నిన్న మా పార్టీ నుంచి వెంకటరెడ్డి గారు కూడా డిమాండ్ చేయడం జరిగింది. మేము కూడా డిమాండ్ చేసినాం. దీని మీద మరి సూర్యాపేటల గాని రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు తీసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న హకీంపేటలో మరి ఆయన డిఫెన్స్ కమిటీ మెంబర్ గా ఉండి కూడా ఆయన బాధ్యతగా పోయి వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు కూడా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటదని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. మేము మరి మా నాయకులతో మాట్లాడి ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఫైనల్ ఫైనల్ గా చెప్పండి, మీరు ఒక విమర్శ ఎదుర్కోబోతున్నారు అధికార పార్టీ నుంచి, కళ్ళాల సంతోష్ బాబు మృతిని కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది అన్న ఒక విమర్శ త్వరలో మీకు రాబోతుంది, ఎలా ఎదుర్కొంటారు? దీన్ని మేము విమర్శ అనుకుంటలేమండి. ఖచ్చితంగా బాధ్యత ఈ దేశ పౌరునిగా దీన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అందరూ మీ దానికి రాకపోవచ్చు కానీ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు, నేను ఒక్కరినే కాదు. ఈరోజు భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది కూడా మేజారిటీగా ప్రశ్నిస్తున్నారు. తప్పకుండా దీనికోసం మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, బహిరంగ చర్చకు కూడా సిద్ధంగా ఉన్నాం. నిన్న ప్రభుత్వం నుంచి కూడా ఒక జగదీశ్వరరెడ్డి గారు తప్ప ఇంకెవరు కూడా రాకుండా మరి సంతోష్ బాబు గారిని వారి కుటుంబాన్ని కూడా అవమానపరిచే విధంగా చేసిండని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ అండి, రమేష్ రెడ్డి గారు ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్లు ఇచ్చిన ఆ కుటుంబ రుణం అయితే తీర్చుకోలేము, 130 కోట్ల మంది ప్రాణాలను ఆ కుటుంబం సంతోష్ బాబు కాపాడడానికి తన ప్రాణాలను త్యాగం చేశారు, కాకపోతే గౌరవం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది, ఆ బాధ్యత కూడా మన ముఖ్యమంత్రి పైన ఉంది అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.